అలాంటి క్యారెక్టర్ స్టడీ మనం ధ్యానిద్దాం. చూద్దాం ఒకసారి మొదటి 10 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 19 అధ్యాయం మొదటి 10 వచనాలు చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును యేసుక్రీస్తు వారు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ త్రోవన రానై ఉండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసుటకు మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పను. అతడు త్వరగా దిగి సంతోషముతో వారిని చేర్చుకొనెను. ఇతను పాపి అయిన మనుష్యుడి యొద్దకు బస చేయ వెలుచున్నాడని చాలా చనువుకొని జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నేడలా, అతనికి 4 వంతులు మరలా చెల్లుతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతిక రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆగుదాం. బైబుల్ టీచింగ్లో లేదా బైబుల్ ప్రీచింగ్లో ఎప్పుడు ఒక మెథడ్ ఫాలో అవ్వండి. ఒక ప్రసంగికుడు సరి అయిన ప్రసంగం చెబుతున్నాడా లేదా అనడానికి ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక సందర్భం, ఇప్పుడు ఒక సందర్భం చదివేగా 19 అధ్యాయం 10 వచనాలు చదివాం. ఈ 19 అధ్యాయ 10 వచనాలు ప్యారా మిస్ అవ్వకూడదు ప్రసంగం అయ్యే వరకు. ఏదన్నా కీలకమైన ఒక వచనం తీసామనుకోండి, ఆ వచనం మిస్ అవ్వకూడదు. దాన్ని రైట్ టీచింగ్ అంటారు. దాన్ని మీరు తెలంగాణ నుంచి మన వైజాగ్ బార్డర్ వరకు చూడండి, ఒక తీరం వరం ఉండవండి ప్రసంగాలు. అక్కడ ఒకటి తీస్తారు, ఇక్కడ ఒకటి తీస్తారు, ఇలా ఒకటి తీస్తారు, అలా ఎన్నిసార్లు అవుట్ సైడ్ వెళ్ళిపోతారో ప్రసంగంలోంచి. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మాయి ఏం చేసింది, మీ అమ్మాయి ఏం చేస్తే మాకు ఎందుకు పట్టి పడిపోయింది అన్న, పట్టి పడిపోతే మాకేంటి కొనుక్కురామా, ఇలాంటి పోలికలు ఇస్తారని అడుగుతాను. బయటికి ఉదాహరణ అవసరమే, న్యూస్ ఎగ్జాంపుల్ అవసరమే, కానీ టెక్స్ట్ని డిస్టర్బెన్స్ చేయకూడదు. దీన్ని రైట్ టీచింగ్ అంటారు. ఇప్పుడు 10 వచనాలు మనం తీసుకున్నాం. ఈ 10 వచనాలు అర్థం చేసుకోవడానికి మిగిలిన వచనాల యొక్క ఆధారం మనం తీసుకోవాలి తప్ప మళ్ళీ వదిలేసి గాలికి లాంగ్ జంపులు చేయకూడదు. మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, రేపొద్దున్న మీరు ఎక్కడైనా ఉపదేశాలు చెప్పే అవకాశం దేవుడు మీకు ఇస్తే ఇది బండగా గుర్తుపెట్టుకోండి. బోధించే విధానం అంటారు దాన్ని. కాబట్టి ఈ రిఫరెన్స్ ఒకసారి మనం చూద్దాం. ఏం జరుగుతుంది, ఏ రిఫరెన్స్కైనా ఏ వచనానికైనా బైబిల్లో ఏ సందర్భాన్ని మనం కదిపినా దాని చుట్టూ ఒక కల్చర్ మనకు తెలియాలి, నాగరికత ఉంటుంది. ఆ నాగరికతలో నుంచి మనం బైబిల్ని అర్థం చేసుకుంటేనే బైబిల్ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మరి నాగరికతలు మాకు ఎలా తెలుస్తాయని, మాకు తెలియవు కదంటే, మీకు చదివే ఓపుకుంటే కల్చరల్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంటుంది. నేను కొనుక్కున్నప్పుడు 6,000 ఉండేది, మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. వీలైతే కొనుక్కోండి. ఆ బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి వచనం వెనకాల కల్చర్ చెబుతుంది, అప్పుడప్పుడు అది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ సందర్భంలో వెనకాల ఒక నాగరికత ఉంది, సమకాలీన నాగరికత ఉంది. ఏముంది, ఒక మహాసామ్రాజ్యం 1వ శతాబ్దంలో పరిపాలన చేస్తుంది, తెలుసు కదా. ఆ 1వ శతాబ్దంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న 4వ అతిపెద్ద సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం, అది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం చాలా పెద్దది, రోడ్లు వేసే విధానం కనిపెట్టింది వాళ్ళే,
రోడ్లకు పక్కన చెట్లు వేసే విధానం కనిపెట్టింది మానవులు, ఎవరన్నా అడగండి. రోడ్లు వేసిన విధానం కనిపెట్టింది వాళ్ళు. ఇక్కడి నుంచి ఇక్కడికి దేశాలకి లింక్ ఉండాలి, వాణిజ్యం జరగాలి, అది జలమార్గంలోను భూమార్గంలోను. ఇలాంటి వర్తకం జరగడం రాజ్యానికి లేదా రెవెన్యూకి మంచిది అని ఆ రాజ్యం విస్తరించడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ సామ్రాజ్యం రోజు రోజుకి తన పరిధులు దాటుతున్నప్పుడు, ఒక సామ్రాజ్యం ఒక గవర్నమెంట్ నడవాలి అంటే ఏముండాలి, రెవెన్యూ ఉండాలి. రెవెన్యూ ఉండాలంటే రెవెన్యూ ఎలా వస్తుంది, పెట్రోల్ బంకులు ఉన్నాయి అప్పుడు. రెవెన్యూ ఎలా వస్తుంది అప్పుడు, ఏమైనా ఎలా ట్యాక్స్ వేసే ఈ టెక్నాలజీ ఉందా, ఎలా ఈ టైప్ ట్యాక్స్ వేసేది. ఆ రోజు లేదు, బ్రాంది షాపులు ఉన్నాయా, అదే పెద్ద రెవెన్యూ. దేవుళ్ళకి వచ్చాం కానీ లేదా నేను షాప్ పెట్టుకుందాను, నిజంగా దానికి ఉన్న గిరాకీ ఇంక దేనికి లేదు. రెవెన్యూ రావాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా, రేపొద్దున గవర్నమెంట్ అయినా, పాత గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ రన్ చేయాలన్నా ప్రభుత్వానికి మంచి రెవెన్యూ బార్ షాపులు. ఆ రోజు వాళ్ళకి రెవెన్యూ రావాలి, ఎంత పెద్ద సామ్రాజ్యం నడవాలి అంటే వాళ్ళకి నిధులు కావాలి, నిధులు. ఆ నిధులు పేద ప్రజలు ముక్కు పిండి వసూలు చేసేవారు. దాన్ని సొంకం అన్నారు బైబిల్లో, దాన్ని ట్యాక్స్ అన్నారు దాని బైబిల్లో, దాన్ని ఇదిగో సొంకపు గుత్తదారులు అని పోల్చారు ఆ ఉద్యోగాన్ని. అలాంటి పరిస్థితుల మధ్య ఈ నేపథ్యం జరుగుతుంది. పన్నులు వసూలు చేస్తున్నారు, ఎందుకంటే రెవెన్యూ కావాలిగా ప్రభుత్వానికి. ఆ పెద్ద ప్రభుత్వం నడవాలి అంటే డబ్బు కావాలి కనుక ఆ డబ్బు కొరకు ట్యాక్సులు వసూలు చేశారు. ఎప్పుడైతే ఈ పన్ను వీళ్ళు వసూలు చేయడం ప్రారంభించారో, వీళ్ళ కింద ఎక్కువ నలిగిపోయిన వారు రోమీల కన్నా చెప్పండి యూదులు ఎక్కువ నలిగిపోయారు. ఆ యూదులు నలిగిపోవడమే కాదు, వీళ్ళకి మంటొచ్చేసే బాధ ఏంటంటే వీళ్ళ దగ్గర సుంకాన్ని వసూలు చేసి, డబ్బు వసూలు చేసి, ట్యాక్స్ వసూలు చేసి, వీళ్ళ దగ్గర ముక్కు పిండి డబ్బులు తీసుకుని ఈ డబ్బుతో ఈ రోమీలు ఏం చేసేవారంటే రోమీల యొక్క దేవతలకి గుళ్ళు కట్టేవారు. వాళ్ళకి ఎలా ఉంటుందండి యూదులకి, అసలు యెహోవా దేవుడు కాకుండా వేరొక దేవుడు గుడి ఆరాధన అంటేనే వాళ్ళకి చాలా ఇబ్బందికరం అయిపోద్ది. అందుకే యేసుప్రభు వారిని సిలివేసేయడానికి ప్రధాన కారణాల్లో మరొక కారణం ఏంటి చెప్పండి, యెహోవాని తండ్రి అంటున్నాడని, యెహోవాని తగ్గించిన, యెహోవాని కనుమరుగే చేసేలా మాట్లాడిన, ఇలాంటి వాళ్ళ సహించరు. వాళ్ళు బట్టలు చింపేసుకుంటారు, బూడు చల్లుకుంటారు. వాళ్ళు ఎంతకంటే ఇదిగో ఇది దైవ దోషణ అని తమను తాము ఒకసారి సొసైటీలో వ్యక్తీకరించుకుంటారు. ఈ ప్రభుత్వం దగ్గర కూడా వీళ్ళు అలా బాధ బయటికి కక్కలేక ఉండిపోయేవారు. వాళ్ళు డబ్బులు తీసుకుని వీళ్ళు ఏం చేసేవారంటే గుడులు గోపురాలు కట్టించేవారు. ఇది వాళ్ళకి అస్సలు నచ్చేది కాదు. ఒకడు ఉంటాడు క్రీస్తు అదే మొదటి శతాబ్దంలోనే సరిగ్గా ఈ దేవాలయంలో వాడు కావాలని యూదుల్ని ఎక్కిరించడానికి పందిని వధిస్తాడు. పందిని ఎందులో, సొలొమోను మందిరంలో. అంటే వాళ్ళ డబ్బులే తీసుకుని మళ్ళీ వాళ్ళనే ఎక్కిరించడం. తట్టుకోలేక నలిగిపోతున్న యూదులు ఈ సుంకం వసూలవుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారు. ఒకవేళ కట్టమండి, నేల మాది, నింగి మాది, కష్టం మాదిరా, నీకెంత కట్టాలరా పన్ను అంటే ఈ పెమానం మోతకేం చేస్తారు. ఎవరు ఇక్కడ బాగుంటే డైలాగులు అవి, అక్కడ బాగో. ఇక్కడంటే అదే మనకు చెప్పుకోవడానికి బాగుంటాయి. అక్కడ మేమెంత కట్టాలరా పన్ను అంటే వెంటనే రోమా పోలీసులు టక టక దిగిపోతారు, ఎతికెళ్ళిపోతారు. ఎతికెళ్ళిపోయి ఆ వీపు ఒకేసారి సీరియస్గా కొడతారు. ఎప్పుడైతే వాడిని బహిరంగంగా కొడతారో మళ్ళీ ఇంకొకటి ట్యాక్స్ ఎగ్గొట్టాడంటే వాడికి చెమటెక్కిపోయేలా కడతారు, కొడతారు. అందుకే ట్యాక్స్ ఏదోలా కట్టేస్తారు. అలా కడుతున్నప్పుడు యూదులు దృష్టిలో నచ్చిన కార్యక్రమం ఏంటంటే, ఈ పన్ను వసూలు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే రోమీని పెట్టేవారు కాదు యూదుల మీద పన్ను వసూలు చేయడానికి, యూదులలో యూదుల్నే పెట్టేవారు. నా మాట్లాడుతూ పోతున్నా, యూదులలో యూదుల్ని అంటే యూద ప్రజల మీద పన్ను వసూలు చేయడానికి, రెవెన్యూను పోగేయడానికి మళ్ళీ యూదుల్నే పెట్టేవారు.
అలా యూదుల్ని పెట్టిన ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఏంటంటే మత్తయి చేసిన ఉద్యోగం చెప్పండి, జక్కే చేసిన ఉద్యోగం, దాన్నే ట్యాక్స్ కలెక్టర్ అంటారు. అది అధిక మొత్తంలో వసూలు చేస్తారు. అంటే ప్రభుత్వం వసూలు చేయమన్నది 10% అనుకోండి, వీళ్ళ 30% వసూలు చేస్తారు. లేదా ఒక 50% అనుకోండి, వాళ్ళు 70% వసూలు చేస్తారు. అదేంటి, 50గా వసూలు చేయాలి, 70 ఎంతకు వసూలు చేస్తున్నారంటే వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవ్వదు, మీరు వసూలు చేసుకున్న దాంట్లోనే జీతాలు జమ చేసుకోండి. ఇది యూదులకి మర్రీ సిరెత్తది. ఎందుకంటే మన వాళ్ళై ఉండి మీరే మా మీద బతకడానికి ఆ ప్రభుత్వం ఏదో వసూలు చేయమంటుంది, అదన్నా వసూలు చేయకుండా మీరు మొత్తానికి మా మీదే మీరు బతుకుతున్నారు, అసలు మీరు మన వాళ్ళు అనే జాతి గౌరవం ఉందరా మీకు అని తిట్టుకుండేవారు ఎవరిని? ఈ సుంకపు సుంకాన్ని వసూలు చేసేవారిని. ఈ సుంకాన్ని వసూలు చేసేవారిని తిట్టడమే కాదు, మన వాళ్ళై ఉండి మనకి సపోర్ట్గా ఉండకుండా ఈ రోమిలకి సపోర్ట్ కొట్టినారు. ఇది చాలా చాలా తప్పు అని ఈ సుంకాన్ని వసూలు చేసే మత్తయిని కానీ జక్కయిని కానీ ఆయన కింద ఉన్నవారిని చాలా తిట్టుకునేవారు. రెండవది, గవర్నమెంట్ చెప్పిన దానికన్నా ఎక్కువ వసూలు చేసేవారు. ఎక్కువ ఎందుకు వసూలు చేస్తున్నారంటే మరి వాళ్ళకి జీతాలు ఉండవుగా, ఏ జీతాలు కూడా ఎందులో తీసుకోవాలి? వాళ్ళు కష్టపడిన దాంట్లో, అంటే వాళ్ళు వసూలు చేసిన దాంట్లోనే జీతాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి వాతావరణంలో జక్కయ్య కూడా పనిచేస్తున్నాడు. సరిగ్గా జక్కయ్య గారు ఏ టౌన్లో ఉంటారంటే ఎరుకో టౌన్లో ఉంటాడు. ఏంటి ఎరుకో అంటే? ఎరుకో పాడైపోవాలి కదండి బైబిల్ ప్రకారం. ఆ యేషు ఆవిడ పేరు ఏం పేరు? రాహాబను వేశ్య దగ్గర అక్కడి నుంచి ప్రవచనాలు కొనసాగాయి. ఈ దేశము ఈ నగరము మట్టి కొట్టుపోతుంది. మరి మట్టి కొట్టుకుపోకుండా ఇంకా జక్కే టైం వరకు ఎరుకు ఉండడం ఏంటి? మీకు ప్రశ్న వచ్చిందా లేదా? టైం అయిందని అర్థమైందా? అడుగుతున్నాను నేను, మళ్ళీ చెప్పండి. ఎరుకో పట్నం ఆవిడ దగ్గర నుంచి దాని మీద శాపాలున్నాయి. ఎరుకో పట్నం నాశనం అవుద్ది, ఎరుకో పట్నం బూడిదవుద్ది, ఎరుకో పట్నం పునాదులతో కూలిపోద్ది. మరి ఎరుకో పట్నం కూలిపోద్దిగా, మరి ఎరుకో పట్నానికి యేసు ప్రభువారు రావడం ఏంటి అంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐగుప్తి పోతాది అన్నాడు. ఐగుప్తి ఈరోజుకి ఉందా లేదా? ఉంది. సిరియాని తీసేస్తానంటే సిరియా ఇప్పటికీ ఉందా లేదా? మరి దేవుని మాట నెరవేరాలిగా, నెరవేరినట్ట నెరవేరలేనట్ట ఇంకా నెరవేరుతుందా? నా మాట మీకు అర్థమవుతుందో లేదో. నెరవేరాలి సమకాలీన ప్రవచనాలు, అవి నెరవేరాలి. మరి నెరవేరినప్పుడు ఇంకా సిరియా ఉంది, ఇంకా బాగ్దాద్ ఉంది, ఇంకా మనకు కనబడుతున్న ఐగుప్తి ఉంది, అది తీసేవాలిగా? విషయం ఏంటి చెప్పిన? తీసేశాడు. మరి ఉన్నాయిగా, అప్పుడున్న ఐగుప్తి ఇప్పుడున్న ఐగుప్తి వేరు. బాగా వినండి, జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఇది. అప్పుడున్న ఐగుప్తి మీరు వెళ్ళి చూడండి, టూరిజం ప్లేసులుగా చూస్తున్నారు. చూసారా పిరమిడ్స్, ఎడార్లు. అప్పుడప్పుడు ఇజ్రాయెల్ టూర్కి వెళితే ఆ టూర్లో ఒక ప్లేస్ మనకు చూపిస్తారు, ఆ పిరమిడ్స్, ఆ గిజా పిరమిడ్. అవి అసలు ఐగుప్తి అది. ఆ ఐగుప్తి ఏమైందంటే ఇసుక దెబ్బలు అయ్యింది. దేవుడు చెప్పినట్టే ఐగుప్తి చెప్పండి కనుమరుగైంది. ఆ ఐగుప్తి యొక్క పిల్లే ఇప్పుడున్న ఐగుప్తి, తల్లి లేదు. మరలా ఎరుకు అంటే ఒరిజినల్, ఆ టైం ఎరుకో లేదు యేసుప్రభు వచ్చే టయానికి. పాత ఎరుకో వేరు, కొత్త ఎరుకో వేరు. పాత ఎరుకో ఏమైంది? యెహోషువా కాలం నుంచి ప్రవచనాలు చెప్పాడుగా, అది నెరవేరిపోయింది, కనుమరుగైపోయింది. ఆ పట్టణం పాడైపోయింది రాజుల కాలంకి వచ్చారు. చూద్దాం ఒకసారి రిఫరెన్స్, చూద్దాం ఒకసారి మళ్ళీ వద్దాం టెక్స్ట్ దగ్గరికి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం చూడండి. నడుచుకొనుట స్వల్పగతి అనుకుని రాజైన యెజెబెల్ని వివాహం చేసుకొని బయల దేవతను పూజించుచు సోమ్రోనును తాను కట్టించిన బలిపీఠము కట్టించెను
నేను వచనం మిస్ అయ్యాను, ఎక్కడ ఉంటుంది వచనం చూడండి. ఆ సోమ్రోను మహాపట్నం ఆనుకుని ఉన్న ఎరుకో పట్నం పూర్తిగా సమగ్రముగా నాశనమైందని పదం ఉంటుంది రాజుల గ్రంథంలో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, వీలైతే నేను తర్వాత టెక్స్ట్ చేస్తాను. ఈ వచనం మనకి ఏం చెప్తుంటే, యెహోషువా చెప్పినట్టు నెరవేరింది, యెహోషువా మాట్లాడినట్టు నెరవేరింది, యెహోషువా సెలవిచ్చినట్టు నెరవేరింది, ఆ పట్టణము మనుగైపోయింది. చెప్తున్నట్టు చూడండి, కిందికుంది కిందికుంది ఆ మాట. 34లో అతని దినముల్లో బేతేలుడైన హియ్యేలు ఎరుకో పట్నం కట్టించెను. అతడు దాని పునాదులు వేయగానే అభిరాము అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనలను ఎత్తగానే షెగబు అని అతని కనిష్ఠ పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించిన. అంటే ఆ పట్టణాన్ని ఎవడు డెవలప్ చేసిన ఫ్యామిలీ చెప్పండి చచ్చిపోతారు. అది యెహోషువా కాలం నుంచి ఉంది. అందుకే రాను ఆ పట్టణం ఏమైందంటే కనుమరుగైపోయింది. ఒరిజినల్ ఎరుకో కనుమరుగైంది. యేసుప్రభు వారు వచ్చే సమయానికి మరో పిల్ల ఎరుకో తెర మీదకి వచ్చింది. ఇవెందుకు ఈ పదాలు చెప్తుందంటే, బైబుల్ స్టడీ చేసే వాళ్ళకి ముందు అధ్యాయాలు కొన్ని చదువుతుంటే కొన్ని అధ్యాయాలు ఎలా ఉంటుందంటే, ఆయన వెరుకోని ఇడిచి వెళ్ళిపోయినా ఉంటుంది. అదే సందర్భం మిగిలిన సువార్తలు ఏముంటుందంటే, ఆయన ఎరుకోలోనికి ప్రవేశించిన ఉంటుంది. అంటే అక్కడ విడిచి వెళ్ళిపోయాడని అదే సందర్భంలో ఉంది, ఇక్కడ ప్రవేశించిన. అది ఎలాగంటే, విడిచి వెళ్ళిపోయింది పాత ఎరుకో, ప్రవేశించినది చెప్పండి కొత్త ఎరుకో. ఈ ఎవిడెన్స్ లేకపోతే బైబిల్లో తప్పులు ఉన్నాయి అనుకుంటే. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది తయారైపోతున్నారు. ఎవరు సఫీ గారు అట గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్తారంటే, ఇంక మనకన్నా తెంగురోలు ఇంకెవరు లేరు. ఇంకా ఆయన గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పడం ఏంటి? ఆయన గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్తే రేపు పొద్దున్న ఈస్టర్ మెసేజ్ చెప్పిస్తాం, తర్వాత మనకి చెప్పండి ఇంకే ఉన్నాయి పండుగలు, క్రిస్మస్ చెప్పిస్తాం, ఇంకా చెప్తే పిలిపిస్తారు మన వాళ్ళు. అస్సలు మన వాళ్ళకి ఇక వెనక ముందు ఏం ఆలోచించరు. ఎవరో కొత్తగా వస్తాడు ప్రసంగి ఇక్కడ అంటే చాలు, కొత్తది వాడండి అంటారు అంతే. ఇంకా అడుగుతున్నాను, వెనక ముందు తెలియపోతే వీళ్ళంతా ముందు బాగానే చెప్తారు. తర్వాత బైబిల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, బైబిల్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి, మరి ఒరిజినల్ గ్రంథం ఏదంటే ఇలా రండి చెప్పండి, బ్రేక్లో కలవండి, ఇది పట్టుకెళ్ళి చదవండి అని చెప్తారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కాకినాడలో ఉండేది రెండు ఒకటి, నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో మంచి ఉత్సాహంగా ఉండేది ఇలాంటి పోటీలకి డిబేట్లు చేయాలని. ఆ మసీదుల్లో కూర్చొని ఎన్నిసార్లు డిస్కషన్, అదొక సరదా. ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ రోజు అలాగే పౌలకి ఏమీ తెలియదు, వీళ్ళకి ఏమీ తెలియదు, ఇలాంటి ఏ రెఫరెన్స్ చూపిస్తారంటే, పెద్ద బైబిల్ పరిశోధన అంటారు, ఏం చూపిస్తారు, ఇలాంటి పదాలు చూపిస్తారు. అది ఎరుకోలోకి వెళ్ళాడని ఉంది, ఇక్కడికి బయట వచ్చాడని చూసావా, బైబిల్లో ఏమున్నాయి తప్పులను. ఇప్పుడు నేను ఏం చేయమంటావు వచ్చే ఇందులోకి వచ్చే ఇలా వచ్చే అంటారు. అందుకే కాస్త బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రసంగం బోధిస్తున్నప్పుడు ఇవన్నీ కవర్ చేసుకుని ఎంతైనా మనకి శ్రేయస్కరం. ఓకే, ఎరుకో పట్నం అనేది వచ్చింది. ఈ వచ్చిన ఎరుకోలోనికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారు. వచ్చి ఏమని మాట్లాడుతున్నారు, చూద్దాం. ఇప్పుడు వెళ్దాం సందర్భంలోనికి. 19వ అధ్యాయం లూకా సువార్త మొదటి వచనం చూడండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్నములోనికి ప్రవేశించి దాని గుండా పోవచ్చుండు. అంటే ఆయన ప్రవేశించి ఎరుకో పట్టణము గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జకరయ్య అని మనుష్యుడు. ఇప్పుడు ఎరుకు అంటే ఏంటో క్లియర్ అయింది. ఇప్పుడు కిందికి, ఇప్పుడు జకరయ్య అన్నాడు. జక్కయ్య అనే పదం ఎక్కడి నుంచి వస్తుందంటే, జకరయ్య అనే పేరు నుంచి వచ్చింది. అప్పారావు అవినాశ ఎలా అయ్యాడో చెప్పండి. జకరయ్యలోంచి వచ్చిన పదమే చూపించుతాం. జకరయ్యలోంచి వచ్చిన పదమే జక్కయ్య. మీరు అక్కడ వరకు ఎందుకు మరియమ్మ ఉందా, మరియమ్మ పదం ఎక్కడది, మిరియాము. అవే సౌండ్స్. అంటే ఈ పేర్లు రాను రాను కొంచెం రూపాంతరం చెందాయి, అర్థాలు అవే ఉంటాయి. ఈ జక్కయ్య కొరకు మనం మాట్లాడుకుంటున్న వన్ బై వన్ ఒక ఇమేజ్ ఫాలో అవుతుంది. మీరు నాకు లుక్ వేసి రెఫరెన్స్ లుక్ వేసి నాకు లుక్ వేయండి, బండి ముందుకు వెళ్తుంది. చూద్దాం,
ఈ ఎరుకో గుచ్చి మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి అంటున్నాడు, జక్కయ్య అనగానే జకరయ్య అనగానే రెండు పేర్ల అర్థం పరిశుద్ధుడు శుద్ధుడు అని అర్థం. శుద్ధమైన వాడు, రెండో పదం ఉంది అమాయకుడు, మూడో పదం ఉంది జాలి కలిగిన వాడు. పేరు ఒకటి చెప్పండి, బతుకొకటి. ఎవరిది? జక్కయ్య గారిది. అమాయకుడు అండి ఈయన, ముక్కు పిండోసి చేస్తున్నాడు. పేరు ఒకలా ఉంది, జీవితం ఒకలా ఉంది. శుద్ధుడు అంది, శుద్ధుడా చెప్పండి. ఎంత కలంకం అంటించుకున్నాడో పేదోళ్ళ డబ్బులు పిండుకొని. శుద్ధుడా, పైగా పేరేమో సొసైటీలో మంచి పేరెట్టుకున్నాడు, చేసే పనులేమో పూర్తిగా దేవునికి ప్రజలకి విరుద్ధమైన పనులు చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా అంతే, మంచి పేర్లు పెట్టుకుంటాం, చేసే పనులన్నీ దరిద్ర పనులు చేస్తాం. ఎవరండి ఆయన అలా తాగేశాడు? ఎవరు అలా తాగేశారు? అబ్రహాం గారు అలా బ్యాందీ తాగెత్తారు. అబ్రహాం గారు బ్యాందీ తాగెత్తారు. ఈ తరం అబ్రహాం బ్యాందీ తాగెత్తారు ఏటో మరి? ఈ తరం మోసే గారు సారా తాగెత్తారు. ఈ తరం మరి అమ్మ పచ్చి బుద్ధులు మాట్లాడతారు. ఈ శారమ్మ ఇటు ఎలాగ అయిపోతుందంటే, శారమ్మ సండాలమైన శారమ్మ. పేరు ఒకటి చెప్పండి, బతుకొకటి. జక్కయ్య కూడా పేరు మంచి పేరండి, శుద్ధుడు, అమాయకుడు, జాలి కలిగిన వాడు. కానీ మంచి అర్థం పెట్టుకున్నాడు, కానీ ఆ పేరుకు తగ్గ గుణగణాలు ఆ వ్యక్తిలో లేవు. ఆ గుణగణాలు లేవు, అందుకే ఆ పేరు లేదా ఆ నామకరణానికి కలంకం కలిగింది. అక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు లోక గారు, అంటేనే అన్నీ కవర్ చేస్తాడు. ఆయన మంచి రైటర్ అండి. ఆయన ఎంత క్లారిటీగా వాడుతున్న పదం చూడండి, దాని గుండా పోవచ్చుండగా. ఇదిగో సుంకపు గుత్తదారుడు, ఆ పాయింట్ నోట్ చేయండి. సుంకపు గుత్తదారుడు అంటే సుంకాన్ని వసూలు చేసేవారు వేరు చెప్పండి, చెప్పాలి. గుత్తదారుడు వేరు, సుంకం అంటే ట్యాక్స్ వసూలు చేసేవాడు వేరు, గుత్తదారుడు వేరు. సుంకపు గుత్తదారుడు అంటే సుంకాన్ని వసూలు చేసేవారి మీద ఆఫీసర్గా పనిచేసేవాడే చెప్పండి గుత్తదారుడు అంటే. ఈయన కింద కొంతమంది వడ్డీ వసూలు చేసే వాళ్ళు ఉంటారు. ఈయన పెద్దరెడ్డి గారిలా కూర్చుంటారన్నమాట. ఎవరు? ఏమిరా, ఆ జోన్లు వసూలైనయా, ఆ వీధులు వసూలైనయా, లేదా ఈ వీధులు వసూలైనయా, పర్సంటేజ్ ఎదురా అని అడుగుతాడు అనమాట. ఎవరు? జగ చిన్నోడేం కాదు, పుట్టాడు అనగా చిన్నోడేం కాదు. ఈయన చాలా పొడగు ఉన్న వాళ్ళ మీద ఆఫీసర్లా ఉన్నాడు. ఎవరు? జక్క. ఎదుగో ఆయన గుత్తదారుడు అంటే అకౌంట్స్, ఇదిగో అది క్లియర్ చేస్తాడు, తీసుకొస్తాడు, తీసుకొచ్చిన దాంట్లో పర్సంటేజ్ తీస్తాడు. ఇదిగో ఇది ప్రభుత్వానికి జమా చేసండి, ఈ పర్సంటేజ్ మనకు కొంచెం రాబాయ్, నీ జీతం, నీ జీతం, నీ జీతం, నీ జీతం, ఇదిగో ఇది నావాట. మీకెందుకంటే అంత పెద్దోడు? ఏడ్రా అడుగుతున్నావు, పెద్దోడిని అంటాడు. అలా ఎవరు ఉంది ఇక ఎవరికి? జక్కయ్య గారికి. ఇలా మెయింటైన్ చేస్తుంది. అందరి జీతపత్యాలు ఎందులో తీయాలి? ట్యాక్స్లోనే తీయాలి. ఈ ట్యాక్స్లో ఈ యొక్క ఇవన్నీ తీస్తూ ఒక విధంగా ఆయన అందులోనే ఎదిగిపోయాడని చాలా కాలం అనుకుంటాం. కాదు కాదు, ఈయన స్వతహాగా ఆస్తిపరుడేనండి. డబ్బులు ఉన్నాయి ఈయనకి, కానీ ఈ డబ్బులున్న ఒక పనికి మరి పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏంటి చెప్పండి? ఇంకా డబ్బులు కావాలి. అదేంటి అంటే, ఈయన సుంకాల మీద డబ్బులు ఉన్నాడు కదంటే బైబిల్ అంటుంది డబ్బులున్నవాడు సుంకాల మీద అవ్వలేదు. బైబిల్ ఎంత క్లారిటీగా మారుతుంది, ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడు అంటే ట్యాక్స్ వేరు చెప్పండి, ఓన్ ప్రాపర్టీ వేరు అంటే న్యాయపరమైన డబ్బు ఉంది ఆయనకి చెప్పండి, అన్యాయపు డబ్బు కూడా ఉంది. ఎవరికి? మామూలు ఎవరం కాదు. ఇది అర్థమవుతుందా? అంటే ఈయన స్వతహాగానే ఆస్తిపరుడు. నెక్స్ట్, ఆస్తిని ఇంకా దానికి మేళ కట్టడానికి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. అంటే రెండు రకాలుగా కుబేరుడిగా ఎదిగాడు. అన్యాయపు సిరిలోను కుబేరుడే చెప్పండి, మావోలు న్యాయపరమైన వైట్ మనీలో కూడా చెప్పండి కుబేరుడే. రెండు విధాలుగా గవర్నమెంట్ని, గవర్నమెంట్ తరఫున ఏ ఇబ్బంది లేదు ఈయనకి. ఈయన దగ్గర బ్లాక్ మనీ ఉన్నా గవర్నమెంట్ అడగదు, వైట్ మనీ ఉన్నా, ఎందుకంటే ఈయన గవర్నమెంట్ మనిషి. ఈయన ఎవరు అడుగుతారు ఈయన్ని? ఈయన ఎవరు అడుగురు. ఇలాంటి టైంలో ఈ గుత్తదారుడు అందరినీ పోగేసుకుని ఇలా లైఫ్ గడిపేస్తూ గడిపేస్తున్నప్పుడు కొన్ని టాక్స్ కొన్ని రోజుల నుంచి వింటున్నాడట. ఆ మాటలు ఏమంటున్నాడంటే, యేసు అనే వ్యక్తి ఉన్నాడు, బాగా సూటుగా మాట్లాడుతున్నాడు అయ్యా, పర్సనల్ లైఫ్స్ మాట్లాడుతున్నాడటగా. ఆ వ్యక్తి బోధన విధానం
ప్రవచనాల నెరవేర్పు ప్రకారం వచ్చిన మెస్సీ అని టౌన్లో మాట్లాడుకుంటున్నారంటగా. ఆయన ఏనంటారంటే, ఈరోజు ఆయన టైం టేబుల్ ప్రకారం ఈ రూట్ మీదకి వస్తున్నాడట, మన ఏరియా మీద నుంచి వెళ్తున్నాడంట, ఈ నెల షెడ్యూల్ ఇలా ఉందంట అనగానే, అవునా ఇలా వస్తున్నాడు అనగానే, టకాటకమని చూద్దామని అప్పుడే యేసుక్రీస్తు వారికి ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు ఈ జనాల్లో ఈయనకి హైట్ తక్కువ, జనాలు ఎక్కువ. ఇప్పుడు ఎలా చూడగలడు? చూడాలంటే ఒక మంచి చెట్టు కావాలి. పెద్ద చెట్లు ఎక్కగలడా? ఎక్కితే ఇంక రాడు, ఇంక కిందకి వస్తాడా? పెద్ద చెట్లు ఎక్కలేడు. మరి ఏ చెట్లు కంఫర్ట్గా అందరూ ఎక్కగలిగే చెట్టు, మంచి బరువును కూడా కాయగలిగే చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు పేరు మేడి చెట్టు. తెలుగులో ఒక పద్యం ఉండేదండి, మేడి పండు చూడు మేలయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు, విశ్వదామిరామ కాదు విశ్వాసి విను జక్కయ్య మేడు పొండు లాంటి జీవితం గడుపుతున్నాడు. సొసైటీలో పెద్ద మనిషి మొత్తం పురుగులు పట్టి ఉన్నాడు ఆత్మీయంగా. అచ్చు ఆ చెట్టుకి పోలిన జీవితమే ఉంది ఈయనకి. మేడు పండే పురుగులతో నిండిపోయిన జీవితం. ఎక్కాల్సిన చెట్టు, దేవుడి ప్లానింగ్లు భలే ఉంటాయండి, ఎక్కడ ఎక్కించాలో ఎక్కడ దించాలో ఆయనకి బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ మొత్తాలో మొట్టికాయలు వేయాలో ఆయనకి బాగా తెలుసు. సింబాలిక్గా కూడా ఆ చెట్టే ఎక్కాడట. ఏ చెట్టు? మేడి చెట్టు. మేడి చెట్టుకుండే గుణం ఏంటంటే, ఆ చెట్టు బాగా గుబురుగా ఉంటుంది. ఏ చెట్టు? మేడి చెట్టు. కొమ్మలు ఎక్కువ ఉంటాయి. ఆ కొమ్మలు ఈ చెట్టుకి ఎప్పుడైతే గుబురుతనం ఉంటుందో ఇలా నడిసి పరిగెట్టెక్కొచ్చింది. దాని కొమ్మలు ఇలా షార్ప్గా ఏదో పిట్టగోళ్ళు కట్టినట్టు ఇలా గుబురుగా ఉంటాయన్నమాట. అది పరిగెట్టి, అందుకే మీరు చూడండి ఎలా ఎక్కేశాడట, పరిగెట్టి పరిగెట్టి ఎలా ఎక్కేశాడట. అలా ఎలా ఎక్కేస్తాడు? అలాగే ఎక్కేస్తాడు. అలా ఎక్కేశాడు, చెట్టు మీద కూర్చున్నాడు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఆ చెట్లు, ఆ గుబురు చెట్లు ఖచ్చితంగా మేడి చెట్టు గుబురుగా ఉంటుందండి. ఆ గుబురు చెట్లు ఈ పొట్ట అయినా చెప్పండి కలిసిపోయి ఉంటాడు. కానీ విషయం ఏంటి చెప్పనా, మనం పాతాల మందు దాక్కున్నాను, గ్రహాల మీదకి వెళ్ళి కూర్చున్నాను, సముద్ర అగాధ జలములలో దాక్కున్నాను, మన ప్రభువుకి కనబడనేది ఏది లేదు. ఆయన అన్నీ చూస్తాడు. ఆయన ఈ వేలో వెళ్ళిపోతున్నాడు అనుకుంటాం, కానీ వెనక ఎవరు పట్టుకుంటున్నారో, ఎవరు ఎదురు చూస్తున్నారో, ఏ కళ్ళు ఏ విధముగా ఆయన ఎదురు చూస్తున్నా అన్నీ చూస్తాడు. ఆయన చూస్తూ చూస్తూ సరిగ్గా రూట్లోకి ఈ నెలలో ఈ షెడ్యూల్ ప్రకారం ఇలా రావడానికి కారణం ఏంటంటే, అతిపెద్ద ప్రాజెక్టులో ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ ట్యాక్స్ కలెక్టర్లకి ఏజెంట్గా సుపీరియర్గా పనిచేస్తున్న జక్కయ్యతో ఈ మీటింగ్ ఉందని కలిశాడట. ఎంత బాగా రాశాడు చూడండి, అక్కడ నాకు భలే అనిపించిందండి. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, 5వ వచనంలో, ఏసా సోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనెను. అక్కడ ఒక పదం ఉంది చూడండి, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఏంటట? నేను నీ వెంట ఉండవలసి ఉంది కాదు, నీ ఇంటికి రావాలని ఉందన్నాడా, నేను చూడాలని ఉందన్నాడా. కానీ పక్క ముందే ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రిపేర్ అయినట్టు చెప్తున్నాడు చూడండి, ఉండవలసి ఉంది అంటున్నాను. ఉండవలసి ఉందంటే ఇలా ఉండాలని ఎవరు నిర్ణయించారు? తండ్రి నిర్ణయించారు. సమరయి స్త్రీని మధ్యాహ్నం వేళ కలవాలని తండ్రే నిర్ణయించాడు. అక్కడ కూడా ఇదే పదం ఉంటుంది, ఇదిగో శ్రమ సమరయ మార్గమున వెళ్ళవలసి ఉండగా, అంటే ఆయన ఎవరిని ఎప్పుడు మీట్ అవ్వాలో తండ్రి చిత్తము. తండ్రి చిత్తము లేకుండా భోజనం చేయలేదు, తండ్రి చిత్తము లేకుండా పానీయం తీసుకోలేదు, తండ్రి చిత్తము లేకుండా కాలు కదపలేదు. ఆయన ఎక్కడ అడుగులు పెట్టాలో, ఏం మాట్లాడాలో, ఎవరెవరిని మీట్ అవ్వాలో, ఎవరిని ఎవరిని ఆహ్వానించాలో, ఇవన్నీ ప్రణాళిక పక్కే ముందు టైం టేబుల్ రెడీ చేసింది ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. అందుకే ఉండవలసి ఉందంటే ఎందుకు ఈ పదం చెప్తున్నాడు, నీ దగ్గరికి రావాలని నా తండ్రి యొక్క అనాది సంకల్పం. అందుకే వస్తున్నాను ఈ ఈ యొక్క ప్రోగ్రాంలో. నాకు అతి ముఖ్యమైనది జక్కయ్య నీ దగ్గరికి రావాలని. మధ్యాహ్నం వేళ 12 గంటలకి సమరయి స్త్రీ దగ్గర కూర్చోవాలన్నది ఎంత ముఖ్యమైనదో, ఈ మేడి చెట్టు దగ్గర నీ దగ్గరికి రావాలన్నది కూడా అంతే ముఖ్యమైనది.
అంటే నువ్వు ఈరోజు నన్నెదుగుతున్నావేమో, కాలం పుట్టక ముందే నిన్నెతకడం నా తండ్రి స్టార్ట్ చేశాడు గుర్తుపెట్టుకో. ఈరోజు నా కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నీ ఉనికే రాకముందు ఈ టైంలో నీ ఉనికి అనేది ఒక ప్రారంభం అవుద్దని టైం పుట్టక ముందే నీ కొరకు నా తండ్రి ఎదురు చూస్తున్నాడని గుర్తుపెట్టు. అందుకే ఉండవలసి అన్నది నేను అనుకుంటానండి. జస్ట్ టీ బ్రేక్ వెళ్ళినట్టు వెళ్ళాడు అండి వాళ్ళ ఇంటికి. ఎవరు? యేసుక్రీస్తు వారు టీ బ్రేక్ వెళ్ళినట్టు వెళితే టీ బ్రేక్లోనే మొత్తం ఆస్తి ఇచ్చేసాడట. టీ బ్రేక్కి మరి లంచ్కి వెళ్తే రెండు రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటే జస్ట్ బ్రేక్ టైంలో అలా విజిటింగ్ ఇస్తేనే ఎంత మారిపోతే. దేవుణ్ణి అడుగుతాను ఎన్నిసార్లు మనకు విజిటింగ్ ఇస్తున్నాడండి, ఎన్నిసార్లు చెప్పండి, పలుమార్లు మనల్ని దర్శిస్తున్నాడు. మనం మారం టీదా వెళ్ళిపో అంటాం మనం మారం, మనం ఆత్మీయంగా అంత బలం పొందం, ఎక్కువ గంటల గంటలు దేవునితో కూర్చోడానికి ఇష్టపడం. కానీ జక్కేకి చిన్న టైం ఇచ్చాడట, ఆ టైంలో ఆయన స్పందన చూడండి. 6-7 వచనాలు చూడండి. అతడు త్వరగా దిగి సంతోషముతో తనను చేర్చుకొనెను. ఏంటట అక్కడ రాస్తున్న వచ్చిన చూడండి, అతడు త్వరగా దిగి సంతోషములతో ఆయన చేర్చుకొని అడుగుతున్నాను. ఎలా దిగేశాడు మరి కంగారుగా? కంగారు కంగారు దిగేసి చాలా మందికి చెట్టు ఎక్కుతారు, దిగుతూ రాదు. జక్కే గారు బాగా వినండి, ఎక్కడో తెలుసు చెప్పండి. ఈయన గారికి చాలా తెలుసు. ఎవరికి? జక్కే గారికి. పొట్టోడేనండి, పేరుకి పొట్టోడు చెప్పండి. అన్నీ తెలుసు ఆయనకి. చెట్లు ఎక్కడం తెలుసు, మనుషులను గింజడం తెలుసు, మనుషుల దగ్గర లాగడం తెలుసు, అన్నీ తెలుసు. ఈ మనుష్యుడిని ప్రభు మాట్లాడుతున్నాడు, నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కేతో ప్రభు సంపాదిస్తుంటే సంభాషణ చేస్తుంటే జక్కే సంతోషించాడు. నెక్స్ట్, జక్కేతో ప్రభు సంభాషిస్తుంటే ఇంకెవరు సంతోషిస్తారు చెప్పండి? తండ్రి సంతోషిస్తాడు. అయితే కుమారుడు సంతోషిస్తున్నాడు, తండ్రి సంతోషిస్తున్నాడు, జక్కయ్య సంతోషించాడు, ఎవరు సంతోషించలేదు చెప్పండి? చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషం. కొంతమంది అదో రకం బ్యాచ్ ఉంటారండి, ఆడుతో మాట్లాడుతున్నాడు ఏంట్రా. మరి ఎవరితో మాట్లాడు? నాతోనే మాట్లాడు, ఇంకెవరితో మాట్లాడు. పాస్టర్ గారిని బురదనేసి బ్యాచ్ ఉంటారు తెలుసా? మర్చిపోయాడండి ఈ మధ్య, కొత్త వాళ్ళు ఎక్కువైపోయారండి జేమ్స్ గారికి. మర్చిపోయాడు. ఇది ఎలా, ఈ సనుగులు ఎలా ఉంటాయి అనుకున్నారు? అంటే పోలికి రాజు చెప్పుకున్నాను, కొంతమంది అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారులేండి. ఆ సనుగులు ఉంటాయి. మనమే నీతిపరులం, ఎదుటోడు అస్సలు నీతిపరుడు కాదు, పాస్టర్ గారు ఏంటి అలాటోళ్ళతో మాట్లాడుతున్నాడని అదో రకమైన సనుగులు ఉంటాయి తెలుసా. జక్కే టైంలో కూడా యేసుప్రభు వారు మాట్లాడుతుంటే సనుగుతున్నారట. ఎంత సనిగారంటే ఈ మనిషితో ఈ మనిషి మాట్లాడుతున్నాడంటే బహుశా ఈయన కూడా ఇండైరెక్ట్గా ఏమైనా అన్న డౌట్స్ వచ్చేసాయట. లోకం ఎలాంటి చెప్పినా మనం మాట్లాడే మనుషులను బట్టి కూడా మన క్యారెక్టర్నే చెప్పండి. అంజనీయ చేస్తారు వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు రాసేస్తారు, రివ్యూలు ఇచ్చేద్దారు మన మీద. వాళ్ళ ఇష్టం, ఆడితే ఎలా మాట్లాడతాడండి, ఆడితో మా ఆడు అంతే అనుకోటే తీసే అంట. సేమ్ మాట్లాడతారు. యేసుక్రీస్తు వారిని కూడా అలాగ అనుకుంటున్నారట, సనుగుతున్నారు. ఎందుకంటే ఆయన ముందుకు రాలేరు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలనే ప్రభు పక్కన పెట్టాడు. జక్కేతో మాట్లాడుతున్నాడు 8వ వచనంలో. జక్కే నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరిని యొద్దనైనను అన్యాయముగా తీసుకుని నెడలా. అతనికి 4 గంటలు. ఎంత క్లారిటీగా ఉంది చూడండి. ఆయన ఇస్తానన్నది ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్న ఆ ట్యాక్స్ డబ్బులే కాదట. చెప్పండి, ఆయనకి 2 ప్రాపర్టీలు ఉన్నాయి. ఏంటి? న్యాయపరమైనది చెప్పండి, అన్యాయంగా సంపాదించింది, రెండిట్లో ఇచ్చేస్తానడట. చెప్పండి, నేను అడుగుతాను, ఇదే సీన్లో మనం ఉంటే అన్యాయంగా తీసుకున్న ఆయన్ని ఇచ్చేస్తాం చెప్పండి? రెక్కల కష్టం ప్రభువా అంటాం, ఇస్తామా? కానీ జక్కయ్య ఎందుకు మంచాడు చెప్పిన, జక్కయ్య ప్రభా నీ దగ్గరికి నీ ముఖదర్శనం చేసినప్పుడు ఈ బ్రేక్ టైంకి ముందే నా మనసు నేను ప్రిపేర్ అయిపోయాను. ఇదిగో నా ఓన్ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నాను, నెక్స్ట్ ఈ ఇల్లీగల్ ప్రాపర్టీ కూడా ఇచ్చేస్తాను.
ఇది వద్దు ఇది వద్దు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రభువా, ఈ రెండు ఇచ్చేస్తాను. అడుగుతున్నానండి, నువ్వు ఇలా చెయ్యని ప్రభువే అని చెప్పాడండి. నువ్వు ట్యాక్స్ వసూలు చేస్తున్నావని దేవుడేమని అడిగాడండి. ఇదేం పని అయ్యా, ఆస్తులు ఉన్నాయి నీకు, మళ్ళీ ఈ పోగేసుకునే పోయే కాలం ఏంటని ఏమని అన్నాడా? ఒక్క మాట మాట్లాడి ఏది మాట్లాడలేదు. కానీ ఏం మాట్లాడకుండా ప్రభు ఒకే ఒక్క మాట అన్నాడు, నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే ఆ ఒక్క మాటకి ఇంత స్పందించాడంటే ఏం జరుగుంటుంది? బైబిల్ స్కాలర్స్ ఇలా అంచనా వేశారు, ఏమన్నారు తెలుసా? ఆ ఒక్క మాటకి ఇతను ఎంత ప్రిపేర్ అయిపోయాడంటే మార్పిది ఇప్పటికిప్పుడు బ్రేక్లో వచ్చింది కాదు. చెప్పండి, ఇది ఎప్పటి నుంచో ఊగిసలాట జరుగుతుంది, చేస్తున్నది తప్పు అని అర్థమవుతుంది. కానీ ఆ తప్పుని తప్పుగా, తన తప్పుని బహిరంగంగా, తన వెలుగులో చూపించే దైవ దర్శనం లేదు. ఆ ఊగిసలాట మధ్య ఊగుతున్నాడు, ఎప్పుడు దీని నుంచి బయటపడాలి, ఎప్పుడు దీ అంటే ఈ ప్రిపరేషన్ అది ఇప్పుడు కాదు, ఆ టైం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ టైం రానే వచ్చింది, ఆ ప్రభువే టైం రూపంలో వచ్చి నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న ఆ ఒక్క టైంకి చూడండి. ప్రభువా, ఇలాంటి బతుకు బతికే కన్నా ప్రభువా నీ వెనకాల నేను అడుగు తినైనా బతుతాన్న అర్థం వచ్చేలా అంటున్నాడు. నేను ఇచ్చేస్తాను ఈ తులతూగే జీవితం నా కొత్త, ఈ డబ్బులు పోగేసిన ఇవన్నీ వద్దు ప్రభువా, ఎందుకంటే నేను ఎంత పోగేసినా నేను ఎక్కువ రోజులు ఉన్నాను, నేను ఎంత పోగేసినా ఇది పట్టుకుపోయేది ఏముండదు. నాకు అర్థమవుతుంది, నేను వెంబడించాలన్నా, నీ రాజ్యంలో ఉండాలన్నా నేను ఇచ్చేస్తున్నాను, నా మనస్సు మార్చుకుంటున్నాను, నాకు కలిగిన నా రెక్కల కష్టార్జితాన్ని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ చెప్పండి, నా యొక్క సొంకం నుంచి వచ్చిన దాన్ని కూడా ఇచ్చేస్తున్నాను, రెండు ఇచ్చేస్తాను ప్రభు. అంటే సొంకాన్ని ఇచ్చేయడంటే అర్థం ఉందండి, తన ఆస్తులు ఇచ్చేయడం ఏంటండి, అంటే భక్తిలో కమిట్మెంట్ ఉంది. చెప్పండి, దాన్ని ఇంకా స్థిరపరిచే వాళ్ళే ఎప్పటి వరకు ఆయనకు దొరకలేదు. ఈ మధ్య ఊగిసలాడుతున్నారు, ఈ లోపల అటు ఇటుగా ఊగిసలాడే వారికి పబ్లిక్ జడ్జ్మెంట్లు ఇచ్చేస్తుంటారు. మంచోడు కాదండి, చెప్పండి, జలగండాడు, జలగ లాగెత్తాడండి, జలగండి, జలగడు తెలుసుగా, రక్తం తాగినాడు, తాగేస్తాడండి. అతనికి ఏదో మదన ఉంది, లోపల ఏదో బాధ ఉంది, ఆయన తప్పు చేస్తున్న గిల్ట్ ఆయనకు లోపల స్టార్ట్ అయింది. అయితే దాన్ని బయట పెట్టుకునే టైం కావాలి, ఆ టైం ప్రభువే తీసుకొచ్చాడు. ప్రభు ఎదురు చూశాడు, జక్కీతో మాట్లాడాడు, ప్రజలందరూ జక్కీని ఏమన్నా తెలుసా, పాపి అన్నారు. అంటే సుంకరులు అనగానే ఎవరితో సమానం, పాపులు, ఎందుకంటే ట్యాక్స్ మన ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. పాపులు సుంకర్లు ఈక్వల్ క్యాటర్ అంటే సుంకర్ అంటే పాపి, ఇక జక్కైన ప్రజలందరూ పాపులు అన్నారు. ప్రభు వచ్చి చెప్పండి, పరిశుద్ధుడు అబ్రహాము కుమారుడు అన్నాడు. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి, అబ్రహాము కుమారుడు అంటే, ముగిస్తున్నాను, అబ్రహాము కుమారుడు అంటే, ఒకప్పుడు అబ్రహాము కుమారుడే. ఈ మాట నాకు చదివినప్పుడు నా రోమలు ఒకసారి అలా లేచినట్టు అనిపించింది నాకు. అబ్రహాము కుమారుడే, కానీ తప్పిపోయిన అబ్రహాము కుమారుడు. దేవుడంటే ఇష్టమున్న కుమారుడే, ట్రాక్ తప్పిన కుమారుడు, అన్యాయంగా ఉండకూడదని ఇష్టమున్న అబ్రహాము, విలువలున్న కుమారుడే, ఆ గోత్రాల్లో పుట్టిన కుమారుడే. కానీ చెప్పేవారు లేక, సహవాసం లేక, గవర్నమెంట్ ఒత్తుళ్ళ మధ్య, పరిస్థితుల మధ్య తప్పిపోయి లొంగిపోయిన కుమారుడే తప్ప పూర్తిగా పాపి కాదు. మంచోడే, మళ్ళీ అడుగుతుందండి, అందరూ మంచి వాళ్ళమే, కాకపోతే వివిధ తంత్రాల వలన మనం ఇలా తయారైపోయాం. కానీ ఒరిజినల్గా మనుషులందరూ మంచోళ్ళే, కానీ ఏవో పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితుల్లో కొట్టుకుపోతుంటారు. అవి తప్పని వాళ్ళకి అర్థమయ్యే టైం వచ్చేంత వరకు వాళ్ళు బయటపడరు. ఈలోపు మనం జడ్జిమెంట్లు చేసి, ఈడు పాపి, ఈడు సుంకరు, ఈడు పనికి మాలలోనే జడ్జిమెంట్ ఇస్తే దేవుడు అంటాడు, అందరికన్నా పెద్ద పాపు నువ్వేరా అంటాడు. గుర్తుపెట్టుకోండి, జడ్జిమెంట్లు ఇవ్వకండి, ఎందుకంటే ఏ టైంకి ఎవరిని దేవుడు ఎలా పట్టుకుంటాడో మనకి తెలియదు. ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా, యేసుప్రభు ప్రసంగాల చిట్ట చివరి పరంపరలో యేసుక్రీస్తు వరకు సిలువుకు వెళ్ళిపోతున్నాడు, ఇక రేపు నుంచి ఈయన ప్రసంగాల మినిస్ట్రీ లేదు అన్నప్పుడు చిట్ట చివరి ఆత్మ ఎవరో తెలుసా మీకు బైబిల్ అవగాహన ఉంటే? జక్కయ్య.
ఆయన ప్రసంగాల్లో చిట్ట చివరగా పట్టబడిన సిలువకు ముందు పట్టబడిన చిట్ట చివరి ఆత్మ జక్కయ్య, సిలువు మీద పట్టబడిన ఆత్మ దొంగ, ఆయన కదులుతున్నప్పుడు చివరి ఆత్మ ఆ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కొరకు ఎరుకో బయలుదేరుతున్నాడు. ఒక్క ఆత్మ కొరకు బయలుదేరుతాడండి. మండు టెండలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీతో డిస్కషన్ చేశాడు. జనాలు గుమ్ముకూడి శాపగ్రస్తమైన ప్రాంతాలు తొక్కుకుంటూ ఎరుకోకి వెళ్ళాడు. వెళ్ళి ఇలా సాక్ష్యం ఇస్తున్న అందరూ పాప అన్నాడు. కానీ జక్కయ్యని యేసుప్రభు అన్నాడు, అబ్రహాము కుమారుడు. నిమ్మల్ని చెప్తున్నాను, నిన్నెవరో రకరకాల 70 పేర్లు ఎట్టొచ్చు నీకు. నువ్వు అలా అటోడివి, ఇలాంటి దానివి, అలా అటోడివి, ఇలా అంటోడివి, నువ్వు మంచోడు కాదు చెడ్డోడివి, మంచిది కాదు చెడ్డ వ్యక్తి అని రకరకాలు అనొచ్చు. గుర్తుపెట్టుకో, ఈ లోకం నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఆస్తులను లెక్కగట్టి ఇలా దొంగాస్తులు వచ్చాయని మనకు ఎవడు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఆస్తులను మనకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రాపర్టీకి లెక్కలు కట్టాల్సిన అవసరం ఎవడో లేదు. మన విలువలు కాపాడేది మన ప్రభు, మన గౌరవాన్ని ఇచ్చేది మన ప్రభు. మనం ఏంటో ఆయన ముఖ దర్శనం చేసుకుంటే మన క్యారెక్టర్ని పెంచేది చెప్పండి మన ప్రభు. అంటారు మంచోడు కాదు అంటారు. మళ్ళీ ఏదైనా మంచి పని జరిగితే వీడికంత మంచోడు ఇంకెవడు. ఈ జనాల మాటలు తీసుకోకండి నేను చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో మనల్ని ఎన్ని మాట్లాడినారండి, తిరగేసి అదే సంవత్సరం వచ్చేసరికి అదే మనుషులు కొంతమంది సహోదరులు వచ్చి తప్పైపోయింది బ్రదర్ అని ఎంతమంది పశ్చాత్తాపడలేదండి. మనుషులు ఎంతే అండి, మనుషుల యొక్క స్టేట్మెంట్లు స్టాండింగ్ కాదు. మనం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అంటారు తర్వాత పొగుడుతారు మళ్ళీ అంటారు. ఎందుకంటే అందరి దృష్టికి తమ దృష్టికి తామే నీతిమంతులని ఫీల్ అవుతారు కనుక ఎదుటోడు ఎప్పుడు పాపి, తమ దృష్టికి వాళ్ళు ఎప్పుడు నీతిమంతులు. జక్కేని కూడా అలా డిక్లేర్ చేశారు. ప్రభు అన్నాడు, ఎవరన్నారు ఇతను పాపి కాదు, సుంకరి కాదు, అన్యాయస్తుడు కాదు, మిమ్మల్ని హింస పెడుతున్న జలగలాగా డబ్బు తినేస్తున్నవాడు కాదు. ఏ పరిస్థితుల మధ్య మనిషి దానికి లొంగిపోయాడు తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇప్పుడు ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నేను ఈ పాపులను చెప్తున్న మీ అందరి మధ్య చెప్తున్నాను, ఈయన కూడా అబ్రహాం కుమారుడు, తప్పిపోయి దొరికిన కుమారుడు. అందుకే కింద వాడతాడు, నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించడం అంటే తప్పిపోయిన కుమారుడే కాదు, తప్పిపోయింది చెప్పండి, జక్కయ్య కూడా తప్పిపోయాడు. జక్కయ్య కూడా దూరం అయిపోయాడు అంటే తప్పిపోయిన కుమారుని కౌగిట్లో చేసుకుంటున్నది ఎంతో వాస్తవమో, ఈ పొట్టి జక్కయ్యను కూడా పెద్ద మనసు చేసి ఆయన కౌగుట్లో చేసుకుంటున్నదని కూడా అంతే వాస్తవం. తప్పిపోయిన కుమారుడు ఎగ్జాంపుల్లో ఈ మాట సెలవిస్తుంది. ఏమంటుంది తెలుసా, ఈ మాట ఇలా అంటాడు, తప్పిపోయిన కుమారుడు సందర్భం నాకు ఇమేజ్ కొరకు నేను చాలా సంవత్సరం చదువుతున్నాను, ఎప్పుడో కనబడింది పోయింది, నాకు సేవ్ చేయడం రాలేదు, ఎప్పటికైనా దొరకాలి నాకు. అందులో ఒక ఇమేజ్ ఉంటుంది, ఎప్పుడో పాత డ్రాయింగ్, అది ఆ డ్రాయింగ్లు ఏముంటుంది తెలుసా, ఆ తప్పిపోయిన కుమారుడు మెడ మీద పడి తండ్రి ముద్దు పెట్టుకున్నాడట. ఆ డ్రాయింగ్లు ఏముంటుంది చెప్పనా, ఆ ముద్దు పెట్టుకున్న తండ్రి యొక్క ముద్దు పెదాల గుర్తు ఆ మేడమే పడుతుంది. అంటే అప్పటికి ఆ కుర్రోడు ఎలా ఉన్నాడు చెప్పండి, మొత్తం మురికైపోయాడు. మన దేవుడు ఎలా ఉంటాడు చెప్పనా, మనకెంత మురుకు పట్టేసినా, మనకెంత పాపం పట్టినా, మనం ఎంత చెడ్డ సాక్ష్యాన్ని మీదేసుకున్నా, ఆ గిల్ట్ మధ్య ఊగుతూ, దేవా నాకు పూర్తిగా ఈ పని చేయలేని లేదు కానీ తప్పట్లేదు ఇలా చేస్తాను, ఊగిసలాట మధ్య ఆయన దగ్గరకు వచ్చి ఏడుకో, ఖచ్చితంగా నీ మురికంతా కడిగేస్తాడు, నేను ముద్దాడతాడు, నశించిపోతున్న మనల్ని చెప్పండి ఎతికి రక్షిస్తాడు. మరో మంచి మాట ఉంది, ఏమని మాట్లాడుతుంది చూడండి, అదే అధ్యాయం 19 అధ్యాయం 3 వచనం ముగించుకుందాం. 19 అధ్యాయం 3 వచనం, ఏంటట బాగా వినండి, యేసును చూడాలని చాలామంది అనుకున్నారు, అందులో జక్కయ్య కూడా అనుకున్నారు. ఆ చూడాలనుకున్న వారిలో ఎంతమంది ఉన్నారు, యేసుని తప్పుబట్టాలి చూసి అనుకున్న వాళ్ళు రాలేదండి. నెక్స్ట్, యేసును చూసి రొట్టెలు తినాలనుకున్న వాళ్ళు రాలేదండి. నెక్స్ట్, ఆయన ఆశ్చర్య కార్యాలు చూడాలనుకున్న వారు రాలేదండి. నెక్స్ట్, ఆయన పునరుద్ధానం గొడవ ఏంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లేరండి. నెక్స్ట్, ఏ రోజు కూడా చూడాలనుకున్నాడు, పిలాతు కూడా చూడాలనుకున్నాడు, కానీ వీళ్ళందరూ చూసే చూపు వేరు చెప్పండి.
జక్కయ్య చూడాలనుకున్న చూపు వేరు. జక్కయ్య ఎలా చూడాలనుకున్నాడంటే, ఆ పరిశుద్ధుని ఒక్కసారి చూసి నేను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాలన్న ఆశతో చెప్పండి చెట్టెక్కాడు. నీవు నన్ను చూడడం కాదు జక్కయ్య, నేనే నిన్ను చూస్తున్నాను, దిగి రావయ్యా అన్నాడు. దయలరా మీ ఇంటికి వెళ్దాంరా ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాను. పెద్ద ఏం డిస్కషన్ లేదండి, ఇంటికి వెళ్ళాడు. వెంటనే ఒక మాట అన్న ఒకసారి నాతో అన్నాడు మంచి మాట, ప్రభువా ఎరగంట నువ్వు నా ఇంట్లో ఉండాలన్నా, నేనే కాదు నా ఇల్లు బాగుండాలి, నేను బాగుండాలి, మొత్తం కడిగేసుకుంటున్నాను ప్రభువా అన్నట్టు. నేను అడుగుతున్నాను ఇలా మన ఇంటిని మన వంటిని తయారు చేయగలమని అడుగుతున్నాను. జక్కయ్య జక్కయ్య పొట్టోడు పొట్టోడు అన్నాను, కానీ ఈయనకున్న నిర్ణయాలు ఎంత గొప్ప ఉన్నాయి చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ మరో వచనం చూడండి, అదే 19వ అధ్యాయం, అదే 19వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. 19వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యేసు ఎవరో అని చూడగోరు, యేసు ఎవడో అని చూడగోరు. ఇలా చూడాలన్న ఆశ స్వదేశీయులకే కాదు, యేసు ప్రభువాని చూడాలని విదేశీయులకు కూడా ఉంది. ఒకరోజు గ్రీకులు ఆ యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో గ్రీకులు వస్తారు ఎవరిని చూడడానికి, యేసుక్రీస్తు వారిని. ఆ రికమెండేషన్ ఎవరితో చేపిస్తారంటే పిలుపుని మీట్ అవుతారు. 12 మంది శిష్యుల్లో పిలుపు ఉంటాడుగా, పిలుపుని వచ్చి మీ గురువు గారిని ఒకసారి చూడాలనుకుంటున్నా, ఏమన్నా కొంచెం మీటింగ్ ఏర్పాటు చేస్తావని అడుగుతారు. నేను అడుగుతున్నాను ఎందుకు చూడాలనుకుంటున్నారంటే, అసలు పునరుద్ధానం ఏదో సబ్జెక్ట్ అంతా మీరు మాట్లాడుతున్నారట, ఏదో మా గ్రీక్ ఫిలాసఫీలో కూడా ఇది ఏదో కొంచెం దగ్గర ఉన్నట్టుంది, ఒకసారి ఏమైనా డిస్కషన్ చేస్తారంటే, అప్పుడు ప్రభు అంటాడు మీరు నన్ను చూడాలనున్నా నాకు చెప్పండి, మిమ్మల్ని చూడాలని లేదు, నన్ను ఇప్పుడేం చూస్తారు, నేను ఒకరోజు తిరిగి లేస్తాను, అప్పుడు చూడండి గోధుమ గింద ఎత్తబడి ఫలిస్తుంది, అప్పుడు నన్ను చూడాలండి. అంటే ఆయన చూడాలని ఫారినర్స్ వచ్చారు కానీ ఈయన చూడలేదు, ఆయన చూడాలని తప్పుబట్టే పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు, వాళ్ళ వైపు చూడడం కూడా ఈయన ఇష్టపడలేదు. రొట్టెలు తిందామని వచ్చారు, వాళ్ళ మనసరిగి వాళ్ళని పూర్తిగా ఇష్టంతో చూడలేదు. కానీ ఇష్టపడి చూసిన వ్యక్తిని ఒకే ఒక్కరు ఎవరు చెప్పండి, జక్కయ్య. జక్కయ్య నువ్వు నన్ను ఇష్టపడి చూడమే కాదు, చెప్పు నా తండ్రి నేను కూడా నిన్ను ఇష్టపడ్డాం, మాకు నచ్చావు రా, దిగురా నీతో మాట్లాడదాంరా అని యేసుక్రీస్తు వారి జక్కయ్యని ఎంత సమాధానంగా పిలుస్తున్నాడు చూడండి. నెక్స్ట్ అదే 19వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. ఏ చెట్టు ఎక్కడట ముగిస్తున్నాను, ఏ చెట్టు ఎక్కడట, మేడి చెట్టు. నేను అడుగుతున్నాను ముగించేస్తున్నాను, ఆ మేడి చెట్టు సమరయ స్త్రీ దగ్గర బావి. ఇవన్నీ మీరు గమనిస్తున్నారు లేదో, ఈ ప్రకృతిలో ఏది జరిగినా దానికి ఒక పర్పస్ ఉంటుందండి. ఈ మేడి చెట్టు ఎందుకు పుట్టింది ఇన్ని రోజులంటే దాని జీవిత సార్థకత ఏంటి చెప్పిన. ఈ జక్కయ్య పలానా టైంలో వస్తాడు, ఆ జక్కయ్య ఇక్కడ ఎక్కుతాడు, ఆ జక్కయ్య ఎక్కిన తర్వాత క్రీస్తును చూపించడానికి నేనే మోయాల్సి ఉందన్న ఆశ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుండెల్లో తండ్రి చిత్తంలో ఉందగనకే టయానికి ఆ చెట్టును అక్కడ పుట్టించారండి. అంటే ఆ చెట్టు పుట్టుక జీవిత అర్థమేంటి చెప్పండి. యేసుక్రీస్తు వారిని జక్కేని యేసుక్రీస్తు వారికి చూపించడానికి, యేసుక్రీస్తు వారిని చెప్పండి జక్కేని చూపించడానికి ఆ చెట్టు పుట్టిందంటే ఏంటండి, ప్రకృతి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయండి. అంటే ప్రకృతికి ఆ ఫీలింగ్స్ ఉన్నాయని బైబిల్ చెప్పింది. చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక ముగిద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో చెప్పండి తేరు చూచుచు కనిపెట్టుచున్నది. తేరు చూస్తుంటే సృష్టి ఎవరి కోసం కనిపెడుతుందంట చెప్పండి, దేవుని కుమారులు ఎవరబ్బా, దేవుని కుమారులు ఎవరు, ఎక్కడుంటారు, వాళ్ళని చూడాలి, వాళ్ళ ప్రత్యక్షతను చూడాలి, వారు ఉనికిని చూడాలి, వాళ్ళ పాదాలు నడుస్తుంటే నేను పులకించిపోవాలి, వాళ్ళు నన్ను తాకుతుంటే నేను సంతోషపడిపోవాలని దేవుని పిల్లల మార్పు కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుంది. అడుగుతున్నాను ఆ రోజు జక్కయ్య నా చెట్టు మోస్తున్నప్పుడు తన మైండ్లో ఉన్న ఫీలింగ్ ఏంటి చెప్పండి. జగదీష్ చంద్రబోస్ తెలియదు నేను చెప్పిన, మొక్కలకు ప్రాణం ఉందని చెప్పింది ఎవరు చెప్పండి, జగదీష్ చంద్రబోస్.
ఆయన తెలియంది బైబిల్ చెప్తుంది ఏమని చెప్పినా, ఆ చెట్టు చాలా హ్యాపీ ఫీల్ అయింది జక్కేని మోసినందుకు. జక్కేని మోసినందుకు అడుగుతున్నాను, ఇక్కడ జక్కేని మోసింది మేడి చెట్టు, నతానియేల దగ్గర మరో చెట్టు ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చూడండి, అక్కడ అంజూరపు చెట్టు కింద ఉన్నాడట ఎవరు? నతానియేలు. అంజూరపు చెట్టు అంటే నవతరం స్కాలర్స్ ఏమన్నారంటే, అంజూరపు చెట్టు కింద ఉండడం అంటే పాపపు నీడలో ఉండడం అని దాన్ని పొయిటిక్గా ఇజ్రాయేల్కి కనెక్ట్ చేసి మాట్లాడుతుంటారు. ఎదురు చూస్తున్నాడు పాపపు నీడలో, అంధకార సంబంధమైన క్రియలు ఎదురు చూస్తున్నాడు నతానియేలు. అన్నాడు నతానియేలు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడు నుండే నాకు తెలుసు, నువ్వు ఉండక ముందు నుండి కూడా మీరు అందరు నాకు తెలుసు. జకేన్ ఏమన్నా తెలుసా, జకియా నీ పేరు జకేనయ్యా అన్నాడు. నేను చెట్టు ఎక్కిన ఆయన పేరు జకేనికి ఆయనకి ఎలా తెలుసండి, ఎలా తెలుసండి? ఆయన పేరు జకే అని తెలుసు, ఆయన ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని తెలుసు, ఎవరేం చేస్తున్నారు ఈయనకి అన్నీ బాగా తెలుసు. నా పేరు జకే, మై నేమ్ ఈ జకే అన్నాడా? ఏ అలాంటివి ఏమీ లేవు, ఆయన చెప్తున్నాడు జక్కయ్య నీ పేరు అంటే. ఈయన పేరు పెట్టి పిలుస్తాడంటే నాకు మళ్ళీ కన్నీళ్ళు వచ్చిన మాట. ఎస్, తనకిష్టమైన గొర్రెలను చెప్పండి పేరు పెట్టి పిలుస్తాడు జక్కయ్య అనే ఆ గొర్రె పిల్ల. ఎస్ ప్రభువుకి ఇష్టం. ఆ గొర్రె అబ్రహాం అనే మంద నుంచి పక్కకి వెళ్ళింది. ఆ తప్పిపోయిన గొర్రె పిల్లని ప్రభు జక్కయ్య ఇలా రా, నీ ప్లేస్ అది కదా, ఇలా రా అన్నాడు. ఇందులో జాయిన్ అయిపో, తనకిష్టమైన గొర్రెల్ని పేరు పెట్టి పిలుచుకుంటాడు. మరలా తన ఇష్టపడే గొర్రెలు కూడా తన యజమానిని స్వరాన్ని వింటాయి. ఈ గొర్రె స్వరాన్ని వింది, చంగుచంగుమని దూక్కుంటూ ఆ చెట్టు అలా దిగిపోయి సంతోషపడిపోయి అలా భుజాలు తాక్కుంటూ గొర్రె పిల్ల యజమాని అలా భుజాలు అలా తాక్కుంటుందో యేసుప్రభు వారికి అంత దగ్గర అయిపోయాడట. నేను అడుగుతున్నాను, ఇష్టమైన గొర్రె మంచి గొర్రెలు కాపరి ఎదిగాడు, ఈ గొర్రె పిల్ల ఎక్కడుందా అని జగత్తు పునాది వేయబడకముందే, జగత్తు పునాది వేయబడకముందే పిలిచాడు, పరిగెత్తుకుని వచ్చాడు. ఆ పదం ఎంత బాగుంటుందో, పరిగెత్తుకుని వచ్చాడు. ఈ గొర్రె యజమానుడి స్వరాన్ని వింటుంది, ఎక్కడా ఎక్కడా నా ప్రియుడెక్కడా అని, నా గొర్రె ఎక్కడుందని ఈ గొర్రెలు కాపరి ఎదుగుతున్నాడు. రా, తనకిష్టమైన గొర్రెలు కాపరిని పేర్లు పెట్టి పిలుస్తాడు. నేను పిలిచాడు ఆయన స్వరాన్ని వారం వారం వినగలుగుతున్నావా, లేకపోతే బోరు కొట్టేస్తుందా నీకు? ఇక్కడ ఎప్పుడు వదిలేస్తారని చూస్తున్నా, 9 అయిపోతుందండి అనుకుంటున్నావా? నేను అడుగుతున్నాను, నేను ఆయన స్వరం పేతురు అంటాడు ఒకరోజు, ప్రభువా ఎక్కడ పొమ్మంటావు ప్రభువా, నీ మాటలు నిత్య జీవపు మాటలు కలిగినవి, అలా ఇంటూ అలా బతికేద్దాం ఉంది ప్రభువా అంటాడు. గొర్రెలట ఆయన మాటలు ఎక్కువ ఇష్టపడడానికి ఎడతాయట, ఇష్టపడతాయట. బర్రెలే చెప్పాను, వెళ్ళిపోతాం అంట అంటాయి, వదిలే మమ్మల్ని వదిలే జేమ్స్ బా అంటే. మనం బర్లింగా చెప్పండి, ఆయన ఇష్టపడే గొర్రెలు. మేడు చెట్టు, అక్కడ ఒక కవిత్వం ఉందండి, నేను ఎప్పుడైనా సాంగ్లు పెట్టాలనుకుంటున్నాను, ఓపెన్ చేసిన ఒకవేళ ఎవరైనా పెట్టేస్తే దేవునికి మహిమ కలిగిన కాక. ఒక రైటర్ ఏమంటాడంటే, మేడు చెట్టు నుండి రక్షకుని ఒడిలో రాలి పడిన పండు చెప్పండి జక్కయ్య. ఎంత బాగుందండి లైన్ అది, మేడు చెట్టు నుండి రక్షకుని ఒడిలోనికి రాలి పడిన ముగ్గిన పండు జక్కయ్య. ఆ పండుని ఏరడానికి వచ్చాడు మేడు చెట్టు దగ్గరికి. అప్పటి వరకు కుళ్ళిన పండు, ఇప్పుడు ఇది పనికొచ్చే చక్కటి పండు. మా చెట్టు, నేను అడుగుతున్నాను, ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, రకరకాల క్రైస్తవుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు కలిగిన వారు ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, జక్కేలాంటి మనసు, ప్రభు ఇష్టపడే మనసు, ఆ నాణ్యత కలిగిన ఉద్యోగాలు మీరు చేయగలరని నేను అడుగుతున్నాను. నేను లంచాలు తీసుకోకుండా, దొంగతనాలు చేయకుండా, ఉన్న జీతభత్యాలు పెంచుకోవడానికి పేదలు ముక్కు పెండకుండా, అన్యాయపు డబ్బు పోగేయకుండా, నా ప్రభువుకి ఇష్టమైన గొర్రెగా ఉండాలి. అవసరమైతే నా రెక్కల కష్టాల జీతాన్ని ఇవ్వాలి, నా దగ్గర ఉన్న పూర్తిగా ఇవ్వాలి తప్ప పేదలు డబ్బులు నేను తీసుకోకూడదన్న ఇంకిత జ్ఞానంతో ఉద్యోగాలు చేసే క్రైస్తవులు ఉన్నారని అడుగుతున్నాను. ఆ సాక్ష్యం ఉండాలండి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మనకి. అందరు వేరండి, వాళ్ళ క్రైస్తవులండి, అలాంటి వాళ్ళు చేయరండి అని ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన మీద రైడ్స్ చేసినా చెప్పండి,
మళ్ళీ చెప్తున్నాను, ట్యాక్స్ డిపార్ట్మెంట్ మన మీద రైల్ చేసినా వాళ్ళు అలా అంటోళ్ళు కాదండి, ఆ సాక్ష్యం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, జక్కేకి ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైట్ చేసిందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి ప్రభు ఎన్కౌంటర్ చేశాడు. ఏం చేస్తున్నావు జకయ్య, ఉండాలనుకుంటున్నాను మరి ఉండగలనా అన్నాడు. అదే అర్థం, నువ్వుంటే నేను ఎలా ఉండలేను, నేను మారిపోతున్నా. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రభుత్వం ఉండి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు పనులు చేస్తే దొంగ వ్యాపారాలు దొంగ పనులు చేయకండి. నాణ్యంగా ఉన్న 10 రూపాయలు చాలండి, కష్టపడిన 100 రూపాయలు మనకు చాలండి. బంతుల్లా బతుకుతాం, పోగేసుకుని పట్టుకెళ్ళి హాస్పిటల్ పెట్టే కన్నా చెప్పండి ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతాం. జక్కైనే వదలలేదు, మత్తైనే వదలలేదు, దొంగ వ్యాపారాలు చేసిన ఏ దాసుని వదలలేదు. నేను అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు ఈ రాత్రి తప్పిపోయి ఉన్నావేమో డబ్బులకి కొక్కుర్తిపడి, ఈ రోజుకి నువ్వు తప్పిపోయి ఉన్నావేమో ఏదైనా లంచాలకు వడిగట్టి, నీ రోజుకి నువ్వు ఏదైనా లబ్ధి కొరకు ఎవరినైనా కలుగొప్పిన ఒకసారి చెక్ చేసుకో. చెక్ చేస్తే నీ ప్రభు ఈ రాత్రి పిలుస్తున్నాడు, రా. నిజమైన గొరవ అయితే ఆయన స్వరం విను. ఈరోజే నీకు అడ్డగోలు వస్తున్న సంపాదన విడిచి రా. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. నేను నడిపిస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఒక సిస్టమ్ మనం ఫాలో అవుతుంది, ఎందుకంటే అందరూ ప్రభురాత్రి భోజనం జరుగుతుండగా వెళ్ళిపోతున్నారు, అలా మంచి ఉద్దేశం కాదు. ఒక సాంగ్ మనకు జరుగుతుంది, అన్నలు పైకి వస్తారు. ఈ సాంగ్ మనకు మనం వింటున్న కంటెంట్ ఏదైతే ఉందో అదే సాంగ్ బ్రదర్ మనకు పాడతారు. ఈలోపు రొట్టె ఎవరెవరికి పంచాలో రొట్టె పంచండి, దాని వెనకాలే సాంగ్ అయ్యే లోపు ద్రాక్షరసం పంచండి. ఇది జరుగుతున్న టైంలో మనకి ఈ వాక్య పఠనం జరుగుద్ది. అందరూ ఒకేసారి ప్రార్థన చేసి రొట్టె తీసుకోండి, అందరూ ఒకేసారి ప్రార్థన చేసి ద్రాక్షరసం తీసుకోండి. మ్యాక్సిమం అందరూ మోకాళ్ళు వేయండి, ఓకేనా? పాడదాం. అలా మీరు కళ్ళు మూసుకోండి, సాంగ్ పాడతారు. ఆ సాంగ్లో మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటే మీకు రొట్టె ద్రాక్షరసం మీ దగ్గరకు వస్తుంది. మ్యాక్సిమం మీరు ఒకసారి మీరు మోకాళ్ళు వేయడానికి చేయండి. ఎవరికైనా మోకాళ్ళు ఇబ్బందులు ఉంటే, శ్రీని గారు, అంకుల్ గారు, శ్రీనన్న వీళ్ళందరూ వచ్చి ఒకసారి, ప్రసాద్ గారు, వీళ్ళందరూ రొట్టె సంస్కరణ పరిచయం చేయాలని కోరుతున్నారు. సుధాకర్ బ్రదర్, అభి తమ్ముడు, అందరు ఒకసారి. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు, చివరి ప్రార్థన వరకు ఉండండి, వెళ్ళిపోకండి. చంద్రకుమార్ ఇంకా ఎవరైతే ఉన్నారో అందరు రెండు ఒకసారి పరిచయం చేయండి. నేను విడిచి వెళ్ళిపోదు, నీవే నా ఆశ్రయం, ఎప్పటికీ ఎరుగనైతి. ఎవరు తీసుకోవద్దు, చేతితో పట్టుకుని ఉండండి. వాకింగ్ చదువుతాను, మళ్ళీ సాంగ్ మనం కంటిన్యూ చేద్దాం.
ప్రతి వారం మనం చదువుకుంటున్న వాక్యపట్నం మరొద్దరు కొరింది 11:23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతని ప్రభు అయిన యేసు తనకు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగవలను. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియో రక్తమును గుచ్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని వలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవలను. నేను విడచిన హృదయం పరితపించని కోసం నేనంటే నీవే నీవు లేక కళ్ళు మూసుకోండి. రొట్టెను గురించి చిన్న ప్రార్థన చేసుకుని అందరం ఒకేసారి రొట్టెను మనం స్వీకరిద్దాం. పరలోకమందున మా తండ్రి, తండ్రి మీ కుమారుని అనాది సంకల్పంలో తండ్రి ఈ భూమి మీదకి పంపి మా దైవాన్ని తండ్రి సశరీరుడిగా ఇళ్ళలోనికి నిలబెట్టు తండ్రి. ఎక్కడెక్కడ మేము నశించిపోతున్నామో మమ్మల్ని ఇతికి రక్షించడానికి తండ్రి 2000 సంవత్సరాల నుంచి ఎదుకులాట జరుగుతూనే ఉంది దేవా. జక్కీని రక్షించారు, సమరయ స్త్రీని పట్టుకున్నారు తండ్రి. మాలాంటి పాపులను అనేకులను తండ్రి మీరు సంపాదించారు దేవా. తండ్రి మీ గొర్రెలుగా మీ స్వరాన్ని వినేవారుగా తండ్రి మమ్మల్ని ఆకర్షించారు, నిలబెట్టారు తండ్రి. మీ కుమారుడి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మా కొరకు తండ్రి ఆయన బలి అయిపోయిన శరీరానికి గుర్తుగా చూచాయిగా తండ్రి తీసుకుంటున్న ఈ రొట్టె తండ్రి, ఆయన శరీరం అని గుర్తెరిగి మా శరీరాలను కూడా తండ్రి ఈ పరిచర్యలో మీకు జ్ఞాపకార్థంగా ఈ సహవాసంలో తండ్రి ఈ రొట్టెను స్వీకరిస్తుండగా తండ్రి మాతో మా అందరితో మీ ఆత్మను కుమ్మరిస్తారని కోరుతూ తండ్రి క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఒకేసారి రొట్టె తీసుకుందాం. రాక్షసం కోసం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, అంటే ప్రాణమైన రక్తాన్ని మీ సుతుడు మా దైవం తండ్రి ఇలలో అంటే చివరి రక్త బొట్టు వరకు తండ్రి ఇలలో కాచి మా కొరకు తండ్రి రక్తాన్ని దారలై పారించి తండ్రి మాకు పాప క్షమాపణ అనుగ్రహించారు దేవ. ఆ నిబంధన గుర్తుగా తండ్రి తీసుకుంటున్న తండ్రి రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షరసాన్ని స్వీకరించి తండ్రి మా ప్రాణమును మా శరీరాన్ని తండ్రి నీ పరిచర్యలో మీ సిద్ధానుసారంగా మా బ్రతుకులను కడతారని కోరుతూ తండ్రి గుర్తెరిగి తండ్రి జ్ఞాపకార్థంగా ఈ సువార్తను జరిగించే బాధ్యత మా భుజాల మీదకి మరింత తండ్రి మోపుతున్నారని ఆలోచిస్తూ ఈ ద్రాక్షరసం తీసుకుని ఉండగా మాతో ఉంటారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఒకేసారి తీసుకుందాం. I'm not afraid to die.
ఎవరికైనా రొట్టె కానీ ద్రాక్ష రసం కానీ అందకపోతే మీ చేయి ఎత్తండి, మీ దగ్గర తీసుకొస్తారు. పైన ఉన్న వారికి ఇంకా రొట్టె ద్రాక్ష రసం అందలేదండి, చూడండి. అలాగే ఏకీవించండి. ఇప్పటివరకు వర్తమానాన్ని బట్టి మీ కళ్ళు మూసుకొని ఒకసారి నేను చెప్తున్న మాటలు మీ మనస్సులో మీరు ఒప్పుకోండి. దేవా, జకే వలె నేను కూడా తండ్రి అన్యాయపు సిరులోను, అన్యాయపు తండ్రి అవసరాల్లోను తెలియకుండా తండ్రి ఏం చేస్తాం తండ్రి ఈ పరిస్థితుల ఒత్తుల్లో మేము లొంగిపోయాం. మానసికంగా తండ్రి మేము కూరుకుపోయి ఈ రోజుకి ఉన్నాం తండ్రి, మేము ఒప్పుకుంటున్నాం. జకేని ఎదుగు రక్షించిన దేవుడిగా ఉన్న నీవే మమ్మల్ని కూడా పిలుస్తున్నావని తండ్రి, మీ బిడ్డలు చూడగలిగే నేత్రాలు దయచేయండి, మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. అన్యాయపు సిరి తండ్రి మా జీవితాలకి మా శరీరాలకి ఆరోగ్యం కాదు, మా బిడ్డలకు కూడా దీవెన కాదు తండ్రి. తండ్రి అన్యాయంగా సంపాదించిన ధనము గుప్పడి మెతుకులు మాకు తండ్రి బలము కాదు తండ్రి. అది జకేకి అర్థమైంది, మత్తేకి అర్థమైంది తండ్రి. వడ్డీ వ్యాపారాలు, రకరకాల పనులు తండ్రి, ఇవన్నీ తండ్రి క్రైస్తవులకి శ్రేయస్కరం కాదు దేవా. ఇవన్నీ విడిచొచ్చినా జకేను చూపించాలి ఈరోజు మాకు తండ్రి. ఎవరైనా తండ్రి ఉద్యోగస్తులుగా ఉండి వారి అవసరాలను బట్టి, వారి ఇంట్లో ఉన్న ఒత్తులను బట్టి తండ్రి తండ్రి న్యాయపరమైన జీతాలు కాకుండా అన్యాయపు జీతాలకి తండ్రి లంచాలకి ఎవరైనా ఇక్కడున్న వారిలో అలవాటు పడి ఉంటే తండ్రి వాటిని జయించే శక్తిని వారికి అనుగ్రహించండి. అది మంచిది కాదని తండ్రి వారికి తెలియచేయండి. రెక్కల కష్టార్జితంలో తండ్రి దొంగచాటును సంపాదించాలన్న స్వార్థపూరితమైన ఆలోచన ఎవరికైనా ఉంటే వాటిని జయించే మనసును కూడా వారికి అనుగ్రహించండి. అన్యాయ వ్యాపారాలు చేసి రాత్రికి రాత్రి ఎదిగిపోవాలన్న మనసు ఎవరికైనా ఉంటే తండ్రి తీసివేయండి, అది మంచిది కాదని వారికి తెలియచేయండి తండ్రి. తండ్రి మీ ఎదుట ఉన్న మేము బిడ్డలుగా మేము ఇక్కడ పాలు పంపులు పొందుతున్నాం, మమ్మల్ని అందరినీ మంచి గొర్రెల వలె అబ్రహాం పిల్లల వలె మమ్మల్ని చూడాలనుకుంటున్నారు దేవా. తండ్రి ఆ పిలుపుని ఆ సాక్ష్యమును తండ్రి ఆ గౌరవాన్ని మేము పోగొట్టుకోకూడదు తండ్రి. మాకున్న గుప్పిడి మెతుకులైనా చాలు దేవా, సంతోషంగా ఉంటాం. మాకున్న 10 రూపాయలైనా చాలు తండ్రి, నెమ్మదిగా జీవిస్తాం. మాకున్న చిన్న మొత్తంలోనే పూర గుడుసుల్లోనే మేము ఆనందంగా ఉంటాం తండ్రి. అన్యాయంగా సంపాదించి బంగళాలు కట్టుకునే తండ్రి ఆనందించే దానికన్నా తండ్రి పూర గుడుసుల్లో ఉండతండి మీ నిత్యత్వంలో అడుగులు వేయడం దానికన్నా మిన్నమైనది ఏమీ లేదు తండ్రి. తండ్రి జకే జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించండి. ఆయన శారీరకంగా పొట్టివాడేమో కాని తండ్రి ఆత్మీయంగా మాకన్నా చాలా ఎత్తులో ఉన్నాడు తండ్రి. మేమే మరుగుజ్జులు ఉందేవా, మేమే ఆత్మీయంగా తండ్రి చాలా చిన్న స్థితిలో ఉండిపోయామేమో తండ్రి. జక్కయ్య తండ్రి ఆత్మీయంగా మాకన్నా ఎత్తులో నిలబడ్డాడు తండ్రి. మీ బిడ్డలను అర్థం చేసుకునే ధన్యత ఇవ్వండి. మీ బిడ్డలకు తండ్రి ఈ పరిస్థితుల్ని జయించే శక్తిని ఇవ్వండి. ఎవరెవరో తండ్రి ఉన్నతమైన వ్యక్తులు వస్తున్నారు, సామాన్యులు వస్తున్నారు, రోజు కూలి చేస్తున్న వాళ్ళు వస్తున్నారు, మా జత పని వారు వస్తున్నారు తండ్రి. తండ్రి ఈ ప్రసంగాలు విని బాగా చెప్పారని వెళ్ళిపోయే విశ్వాసులు మాకు వద్దు తండ్రి. నలుగురైనా నాణ్యంగా నాణ్యమైన విత్తనాలుగా ఉండడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతున్నాం. ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి కుమారుడిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి, ప్రతి కుమార్తెని మీకు అప్పగిస్తున్నాం. వారి బిడ్డల బిడ్డలను ఆశీర్వదింపజేస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఈ బాధ్యతతో నడిపిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.